క్రికెట్ క్రీడాభిమానులకు మరో గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇటీవలి ఐపీఎల్ 2024 ముగియగా ఇప్పుడు మరికొన్ని రోజుల్లో T20 ప్రపంచ కప్ 2024 మొదలు కానుంది. జూన్2 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ అమెరికా, వెస్టిండీస్ దేశాల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో టోర్నీ కోసం ఇప్పటికే టీమిండియా అమెరికా చేరుకుంది. తక్కువ సమయం ఉన్న క్రమంలో అమెరికా చేరుకున్న తర్వాత సన్నాహాలను ప్రారంభించింది. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు న్యూయార్క్ లో రన్నింగ్ చేస్తున్న చిత్రాలను సోషల్ మీడియాలో క్రీడాకారులు పంచుకున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు 2 వేర్వేరు బ్యాచ్లలో న్యూయార్క్ చేరుకుంది. ఇందులో ప్రధాన జట్టుతో పాటు రిజర్వ్ ఆటగాళ్లు కూడా ఉన్నారు. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మాత్రమే ఇంకా జట్టులో చేరలేదు. అయితే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా న్యూయార్క్ లో టీమిండియాలో చేరి సన్నాహాలు ప్రారంభించాడు. May 28 రోజు టీమిండియా సన్నద్ధత దిశగా తొలి అడుగు వేసింది. ఈ క్రమంలో ఇవాళ కూడా న్యూయార్క్ వాతావరణానికి అనుగుణంగా తేలికపాటి శిక్షణతో సన్నాహాలు ప్రారంభించారు. లైట్ రన్నింగ్, వ్యాయామం చేస్తూ శిక్షకుల పర్యవేక్షణలో గడిపారు. ఈ క్రమంలో ఆటగాళ్లు తమను తాము రీఫ్రెష్ చేసుకునే పనిలో ఉన్నారు. T20 ప్రపంచకప్ కోసం న్యూయార్క్ లో జరగనున్న మ్యాచ్లు ఈ నగరంలోని నాసో కౌంటీలో నిర్మించిన స్టేడియంలో జరగనున్నాయి. టీమిండియా ఇక్కడ గ్రూప్ దశలో 4 మ్యాచ్ల్లో 3 ఆడాల్సి ఉంది. ఇక భారత్ మొదటి మ్యాచ్ ఐర్లాండ్ జట్టుతో June 4 నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ లో జరగనుంది. June 9 చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ తో సహా ఈ కొత్త స్టేడియంలో భారత జట్టు 3 లీగ్ మ్యాచ్లు ఆడనుంది.